ఇంట్లోనూ దీక్ష చేయొద్దని సంజయ్కి నోటీసులు. పాదయాత్రను ఆపే ప్రసక్తి లేదని బండి కౌంటర్. యాత్ర పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. బీజేపీ కేసులు, ఐటీ సోదాలకు భయపడమన్న ఎర్రబెల్లి. బాసర ట్రిపుల్ ఐటీలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య. అధికారుల నిర్లక్ష్యంపై స్టూడెంట్స్ ఆగ్రహం. వాహనాల ధ్వంసం. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో దీక్ష. రిలే నిరాహార దీక్ష చేస్తున్న ముంపు బాధిత రైతులు. జనగామ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను వెంటనే నిలిపేయాలని వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి యాత్రలు చేయకూడదని నోటీసులో తెలిపారు. పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు దీక్ష పేరుతో పెద్ద సంఖ్యలో కార్యకర్తల్ని సమీకరించే ప్రయత్నం చేయడంతో సంజయ్ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తి లేదన్నారు బీజేపీ నేతలు. పోలీసుల అనుమతితోనే గత 3 విడతలుగా పాదయాత్ర కొనసాగుతోందని చెప్పారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. ఈ నెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా జిల్లాలో ఆందోళన చేపట్టారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. సీఎం కేసీఆర్ కవిత దిష్టిబొమ్మని దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే తమ పార్టీ లీడర్లను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంటా చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడానికి బీజేపీ నేతలు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ చెన్నూరులో ఆందోళనలకు ప్రయత్నించారు బీజేపీ నేతలు. పోలీసులు వారిని ముందుగానే అరెస్టు చేశారు. ఈ దొరగారి ప్రభుత్వంలో నిరసన తెలిపే స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే హక్కు లేదు. ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కడం, లాయర్లనే మర్డర్ చేసే చరిత్రకు దిగజారిపోయిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక సామాన్య కార్యకర్తలు ఎలాగా బ్రతుకుతారని చెప్పేసి ఈ రోజు మేము అందుంటున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆందోళన చేశారు బీజేపీ నాయకులు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై ధర్నా చేశారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 3 విడత ప్రజా సంక్రమ యాత్రకు అన్ని అనుమతులు తీసుకున్న బండి సంజయ్ ను అరెస్టు చేశారని ఆరోపించారు నేతలు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ నాయకులు. సర్కారు అవినీతిని ప్రశ్నించినందుకే బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చట్టాలను పక్కన పెట్టి 307 సెక్షన్ ఏదైతే పెడతా ఉన్నారో పోలీసులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ ప్రభుత్వం ఇంకొక 6 నెలల నుంచి 7 వరకే నడుస్తుంది. దాని తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ఇక్కడ ఈ రాష్ట్రంలో నెలకొంటుందో ఆ రోజు మీ పైన అందరి పైన కూడా విచారణ జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు సర్కారుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు దారా ఇందుభారతి. సర్కారు తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, ఎంతటి వారైనా సరే లింకర్ స్కామ్ లో ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు బీజేపీ పార్టీ తరఫున మా నిరసనలు ఇట్లనే ఉంటాయి, మా పోరాటాలు ఇట్లనే సాగుతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని వినాయక్ చౌరస్తా దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి నిప్పు పెట్టారు బీజేపీ కార్యకర్తలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ రకంగా వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఈ రకంగా చేయడం సరైనది కాదు. వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, వారితో పాటు అనేక మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పాలమూరు శాఖ తరఫున వారిని ఖండిస్తున్నాం. భేషతగా క్షమాపణ కూడా చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని హైవేపై సంజయ్ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో చేశారు బీజేపీ నాయకులు. టీఆర్ఎస్ సర్కారుకు కౌంటర్ స్టార్ట్ అయిందని హెచ్చరించారు. సంజయ్ అరెస్టుకు నిరసనగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. హైవేపై రాస్తారోకో చేశారు. బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ నేతలను ప్రభుత్వం అరెస్టు చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు మహారాష్ట్ర రైతులు. మేడిగడ్డ బ్యారేజ్తో పంట భూములు నీట మునిగిపోతున్నాయని సిరోంచోలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్ వేసుకుని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ముంపు బాధిత రైతులు. వెంటనే భూ సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డిజిటల్ హిందూ కంక్లేవ్ కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ హిందూ అసోసియేషన్ భారత నీతి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్రావు, ఇండోర్కు చెందిన దాదుజీ మహారాజ్, సినీనటి పూనం కౌర్ హాజరయ్యారు. హిందుత్వం అంటే మతం కాదు, మానవత్వం అని అన్నారు నేతలు. ప్రశ్నించే తత్వాన్ని హిందువులు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మత మార్పిడులు జరగకుండా హిందూ ధర్మాన్ని కాపాడటం కోసమే హిందూ డిజిటల్ సోల్జర్స్ అని వివరించారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల హత్య చేయబడిన తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఎమ్మెల్సీ తాత మధు కృష్ణయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందన్నారు నామా. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్తో ఇబ్బందులు పడుతున్నారు జనం. చికిత్స కోసం ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్కు క్యూ కడుతున్నారు. జలుబు దగ్గు జ్వరంతో చిన్న పెద్ద తేడా లేకుండా హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఫీవర్ వార్డులు రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఇంకా దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు.
పల్లె పట్టణం అని తేడా లేకుండా అన్ని చోట్ల విషజ్వరాలు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కిపోతున్నాయి. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ క్యూ లైన్లు చూడొచ్చు, జనం రష్ చూడొచ్చు. ఓపీకి వస్తున్న పేషెంట్లు, జ్వరాలతో వస్తున్న ఆ పేషెంట్లకు సంబంధించిన రష్ చూడొచ్చు. చెప్పే పెద్ద నుంచి ఏమైంది? దగ్గు జ్వరం సార్. ఎప్పటి నుంచి? 4-5 రోజులు అక్కడ కూడా చూపించుకున్నాం, తగ్గలేదని వచ్చి చూపించుకున్నాం. ఆఫీస్ దగ్గర ఏమన్నారు? ఏమైనా తీసిండు సుదులు, ఏమైనా తగ్గకంది నేనేం చేయాలని దగ్గర పోను చెస్ట్ చేసుకుపోను. అవును సార్. ఎంతసేపు అయింది లైన్లో వాడి? ఇప్పుడు గంట సేపు. పరిస్థితి అంటే చాలామంది గంటల సేపు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి కూడా జిల్లా కేంద్రం ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి. చెప్పే విధమే ఏమైంది? జ్వరం వస్తుంది సార్. జ్వరం కాలు చేతులన్నీ ముఖాలు నొప్పులు ఉన్నాయి. పొరలంతా ఈ కీలికీలు అన్ని నొప్పులు, తిమ్మిళ్ళు వస్తున్నాయి, చేతులు తిమ్మిళ్ళు వస్తున్నాయి. మళ్ళీ జ్వరం కూడా ఉంది లోపల. అక్కడ చూపించుకున్నా ప్రైవేట్లో చూపించుకున్నా కానీ తక్కువ కాలేదు. కాకపోతే ఇక్కడ వచ్చింది. ఎట్లుంది అంటే మీ ఊర్లో దోమలు ఈగలు ఉన్నాయి ఎందుకు అంటే ఎట్లుంది మీ ఊర్లో పరిస్థితి? పరిశుభ్రత మంచిగా ఉందా? ఇక ఉన్నాయి సార్ పరిస్థితి. అంటే దోమలు ఉన్నాయి, ఈగలు అంటే క్లీన్ చేస్తారు? చేస్తారు సార్. మందులు కొడుతురు కానీ అవి చేస్తారు. మురళి పంట మందులు బిజ్యాలకు ఇట్లా కురుపులు లేక బిజ్యం దుడ్డు కానీ ఇట్లా ముఖాలు నొప్పులు అవుతున్నాయి బాగా. ఆపరేషన్ కావాలండి. చాలామంది విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇళ్ళలో కూడా దాదాపు కాలనీల్లో ప్రధాన సమస్య ఇటు చెత్త సేకరణ కావచ్చు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనే డంప్ యార్డ్ లేకపోవడంతో చెత్త సేకరణ ప్రతిరోజు సమస్యగా మారుతుంది. దీంతో ఎక్కడ చెత్త పెరకపోవడం, చెత్త పెరకపోవడంతో ఆ మురికి వాతావరణం అయితే ఏర్పడుతుంది. దీంతో దోమలు ఈగలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీంతో కంటిన్యూగా విష జ్వరాల బారిన పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా జనం కిక్కిరిసిపోయిన పరిస్థితి. వివిధ టెస్టులు అవి వాటి పేరుతో వేలల్లో వసూలు చేస్తుండటంతో పేద మధ్యతరగతి జనం ఇటు ప్రభుత్వ ఆసుపత్రి బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో భారీగా జనం కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యన మనకున్న ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా వ్యాధులు అనేవి చాలా ఎక్కువైపోయినాయి. సీజనల్ వ్యాధులు పలు రకాల వైరల్ ఫీవర్స్ నుంచి మొదలు పెట్టుకొని డెంగ్యూ మలేరియా అని చాలా ఎక్కువైపోయినాయి. మనం రొటీన్గా మన వైద్యకాల మన హాస్పిటల్కి వచ్చే ఓపీ కూడా డబుల్ అయింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. కొన్ని కొన్ని మెడికల్ ఫ్యాకల్టీ అంటే ఈ జ్వరాలు చూసే దానికి సంబంధించిన ఓపీస్ కూడా 50 వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక 50 కేసులు వచ్చేటి 100 కేసులు వస్తుంది, డబుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ వచ్చే ఓపీ అంతా డబుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఓపీలు అన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి అందరూ ప్రజలందరికీ ఒక మనవి ఏంటంటే వ్యక్తిగత ఫస్ట్ థింగ్ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అందరూ. ఈ వైరల్ ఫీవర్స్ రాకుండా మన కోవిడ్ ఎక్కువ లేకున్నా కూడా దానికి సంబంధించిన అందరు ఒక్కొక్క దగ్గర గుమ్మి కొట్టడం కానీ అటువంటి చేయకుండా చేస్తే చాలా వరకు మనం ఈ డిసీజెస్ నుంచి తగ్గించుకొని దానికి కాపాడుకోగలుగుతాం. అలాగే ఎప్పుడైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం సంగారెడ్డి ప్రజలకు చెప్పే మనం ఏంటంటే మనకి ఏదైనా ఫీవర్ ఉన్నా ఏదున్నా మన దగ్గరికి రండి. మన హాస్పిటల్లో అనవసరంగా పోయి ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకోకండి. సాధ్యమైనంత వరకు ఇక్కడ సేవలు అందిస్తాం. అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. మీ డెంగ్యూ టెస్టులు కానీ అన్ని ఆల్మోస్ట్ ప్లేట్లెట్స్ కానీ అన్ని రకాల ఏది మీకు ప్రాథమిక అన్ని అవసరం అన్ని ట్రీట్మెంట్ సౌకర్యాలు మన హాస్పిటల్ ఉన్నాయి. దాన్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాను. ఈ డంప్ యార్డ్ సమస్య వల్ల చెత్త చెదారము, ఏ రోడ్లలో చూసినా చెత్త చెదారం వేయడం వల్ల దోమలు, క్రిములు, అంటువ్యాధులకు కారణం అయినాయని దాన్ని నివారించలేక ఇప్పుడు ఈరోజు ఏ హాస్పిటల్లో చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు హాస్పిటల్ల బారిన పడుతున్నారు. కనీసము ఈ సమస్య లాంగ్ టర్మ్ సమస్య అయినా, ఇది తీరవలేకపోయినా, ఇప్పుడైనా తక్షణము ఒక కరోనాలో ఎట్లయితే హెల్త్ ఎమర్జెన్సీ లాగా తీసుకున్నారో దీన్ని కూడా హెల్త్ ఎమర్జెన్సీగా తీసుకొని తొందరగా దీన్ని సాల్వ్ చేయాలని. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీలకు తగ్గట్టు డాక్టర్స్ లేకపోవడము, మౌలిక సదుపాయాలు లేకపోవడము, ఒక హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయకపోవడము, సరైన మందులు లేకపోవడం వల్ల ప్రజలందరూ ఇంట్లోనే ట్యాబ్లెట్లు వేసుకొని దాంతో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వచ్చుకుంటూ ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. దీన్ని ఒక కరోనా మాదిరిగా సంగారెడ్డి జిల్లాలో కంప్లీట్గా కరోనాలో ఎట్లాంటి
హెల్త్ ఎమర్జెన్సీ తీసుకున్నామో అట్లాంటి తక్షణం తీసుకోవాలని మేము ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా విష జ్వరాల ప్రభావం భారీగా ఉంది. దీంతో హాస్పిటల్ అన్ని కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విసిరి, సంగారెడ్డి జిల్లా నుండి. సంగారెడ్డిలోని ఐఐటిలో 11వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగపూర్ నన్యింగ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేష్ హాజరయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్ని సాధించాడు ఐఐటి బీటెక్ విద్యార్థి పంకజ్. మరో ముగ్గురు విద్యార్థులు ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్ ఐఐటి పరిశోధనలకు సరికొత్త ఇన్నోవేషన్స్కు కేరఫోటోస్గా మారింది. ఎన్నో పరిశోధనలు చేసి సక్సెస్ అయిన ఘనత ఐఐటి హైదరాబాద్ సొంతం. ఐఐటిలో 11వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. డిగ్రీ పట్టాలు అందుకునే సమయానికే అంతా ఉద్యోగాలు సాధించారు. బీటెక్లో 883 మంది స్టూడెంట్స్ వివిధ విభాగాల్లో పట్టాలు పొందారు. ఒక్కో విద్యార్థికి మినిమం 20 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఎవ్రీ పాసిబిలిటీ ఉంటుంది, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఈవెన్ మాకు ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా జరిగాయి. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ గాట్ ప్లేస్డ్. 100% ప్లేస్మెంట్స్ ఉండే కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్. ఇయర్ యావరేజ్ ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉండింది. అండ్ ఐ డిడ్ మై మేజర్ ఫ్రమ్ మెటలర్జీ అండ్ ఆల్సో మైనర్స్ ఎకనామిక్స్ ఇంకా ఆంటర్ప్రినర్షిప్లో చేశాను. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఐఐటి హైదరాబాద్లో, వేర్ యూ కెన్ ఆల్సో గో టు అదర్ బ్రాంచెస్ అండ్ స్టడీ దోస్ కోర్సెస్. మా పాప ఐఐటి కష్టపడి ఇంటర్మీడియట్లో చాలా కష్టపడి ఐఐటిలో సీట్ రావడం జరిగింది. దీంట్లో చదువుతుండగానే లాస్ట్ ఇయర్లే ఫైనల్ ఇయర్లే ప్లేస్మెంట్ కూడా రావడం జరిగింది. మంచి ప్యాకేజ్ కూడా వచ్చింది, ప్లేస్మెంట్ కూడా మంచి కంపెనీలో వచ్చింది. చాలా అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు కష్టపడి చదివితే ఐఐటి రావడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల భవిష్యత్తు కూడా మంచి సెట్ అయిపోతుంది. కోడింగ్ అనే కాదు, వీ హ్యావ్ మెనీ రిసోర్సెస్ హియర్. అంత బాగుంటుంది ఇక్కడ. ఫ్యూచర్గా వచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు అన్ని పెంచుతున్నారు. వీ హ్యావ్ మెనీ స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతుంది ఐఐటి హైదరాబాద్లో. సో వీ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్, చాలా బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఐఐటి ఫర్ దిస్. అండ్ కాలేజ్ నుండి నాకు ప్లేస్మెంట్ వచ్చింది. న్యూజిలాండ్ కంపెనీలో జాయిన్ అయ్యాను 2 మంత్స్ అగో. ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది, ఆల్మోస్ట్ ట్రైనింగ్ అయిపోయింది అండ్ ఇండోలో జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగపూర్ నన్యాంగ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుబ్రా సురేష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటి హైదరాబాద్లో చదవడం విద్యార్థుల అదృష్టమన్నారు. జాతీయ స్థాయిలో ఐఐటి హైదరాబాద్ 9వ ర్యాంకు సాధించిందని చెప్పారు. విద్యార్థులందరూ ఉద్యోగులుగా క్యాంపస్ నుంచి బయటకు వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. It is understandable that many of you may feel helpless, frustrated, and even scared at times like this as we face an uncertain future. From my own experiences, what words can I offer you? I have one hopeful message for you. The power of one. Never underestimate the power of one university, one individual, one idea, one act of courage, or one program to have a significant influence on local and global society. IIT Hyderabad lo seat vaste udyogamto baitiki vastaranadi nammakanga undi. 2008లో ప్రారంభమైన ఐఐటి హైదరాబాద్ ఎన్నెన్నో ఇన్నోవేషన్స్కు కీరఫ్గా మారింది. డ్రైవర్లెస్ వెహికల్, ఏరియల్ డ్రోన్ వెహికల్స్ తయారు చేశారు ఇక్కడి స్టూడెంట్లు. ఇవే కాక కారు టు కారు మాట్లాడుకున్నట్టు V2X టెక్నాలజీని తీసుకువచ్చారు. ఇలా కొత్త కొత్త టెక్నాలజీని రూపొందిస్తూ దేశంలోనే తనకంటూ ప్రత్యేకతను సాధించింది ఐఐటి హైదరాబాద్. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.